బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి కేకేతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. 62 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్యను తెలుసుకుందాం. చైతన్య, చెప్పండి. అంజనా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత తీసుకోక ముందుకే కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఒక కార్యచరణను ప్రకటించుకున్నారు. ప్రధానంగా కూడా టీఆర్ఎస్ పార్టీని పంచాయతీ ఎలక్షన్స్ లో ఎలాగైనా విజయ తీరాల తీర్చాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో ప్రధానంగా కేటీఆర్ ఈ రోజు కార్యవర్గ సమావేశం, అంటే నిన్న కేసీఆర్ అధ్యక్షుడిన కార్యవర్గ సమావేశం జరిగినప్పటికీ కూడా కేటీఆర్ ఈ రోజు పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ విధంగా వెళ్ళాలి, ఏ నియోజకవర్గాలు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, అక్కడ ఎవరెవరు అభ్యర్థులను ఉంచాలి, గ్రామ స్థాయిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపైన కూడా పూర్తిగా కేటీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకా ఆయన సోమవారం బాధ్యతలు తీసుకుంటారు. సో ఆ బాధ్యతలు తీసుకోకముందుకే ఆయన పూర్తిగా కూడా తన కార్యక్రమాలకు నిమగ్నమైపోవడం టీఆర్ఎస్ శ్రేణుల్లో కొద్దిగా నూతన ఉత్సాహాన్ని నింపిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిగా కూడా కేసీఆర్ పార్టీ నిర్మాణం పైన అలాగే ఇతర వ్యవహారాల పైన కూడా ఆయన పూర్తిగా ఒక దిశానిర్దేశం ఆర్డర్ ఇప్పటికే చేశారు. అయితే ఇప్పుడు డిసిషన్ తీసుకొని పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రధానంగా చాలా మెజార్టీతో కూడా వెళ్ళారు. దాదాపు అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగానే టీఆర్ఎస్ పార్టీ వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆయన పట్టుదలతో ఉన్నారు. రానున్న కాలంలో అంటే జాతీయ రాజకీయాల పైన కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపిస్తుంది కాబట్టి సంస్థాగతంగా కూడా పూర్తి స్థాయిలో బలమైన కేడర్తో పాటుగా బలమైన నిర్మాణం ఉండాలని చెప్పేసి కూడా ఆయన కార్యచరణ ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా పూర్తిగా బిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఏదైతే కార్యకర్తలతో కానీ అలాగే ఇతర నాయకులతో కానీ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ తన వ్యూహాలకు కూడా పదను పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా పంచాయతీ ఎలక్షన్స్ కు ఏ విధమైన వ్యూహంతో వెళ్ళాలి అనే విషయంపై కూడా ఈ రోజు కార్యవర్గ భేటీలో పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ చైతన్య.